కట్టేశాడు విష్ణుమూర్తి ఆయన అన్నాడు ఎందుకు ఏడుస్తావు మహానుభావ పరమేశ్వర అనుభవీడికి ఎంత గొప్ప ఉపకారం చేశావో తెలుసా ఇతనికి ముందు నీ వింద్రపదం బిచ్చి నేడు త్రిప్పుటయును నరయమేలు మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞనకు మహేంద్రత్వమేల నీపాద కమలంబు నియతి కొల్చిన దాని పోలు నేసు భోగభరత గర్వమేపార కన్నులు కానరావు చివులు వినరావు చిత్తంబు చిక్కుబడును మేలు చేసి తినీ సూపి అన్న ఈశ్వరా ఎంత ఉపకారం చేశావు ప్రతిరోజు నీ పాదములను కొలవడం కన్నా దిక్కుమాలిన మహేంద్రత్వం గొప్పదా అటువంటి అధికారం ఉంటే అటువంటి ధనం ఉంటే అటువంటి ఐశ్వర్యం ఉంటే దానివల్ల గర్వం బుట్టి కళ్ళు కనపడ్డం మానేస్తాయి చెవులు వినపడ్డం మానేస్తాయి ఈశ్వర పాదములను సేవించగలిగినటువంటి అదృష్టం పోతుంది నా అంతటి వాణ్ణి నేనంటాడు అక్కర్లేని అధికారంలోకి వెళ్ళి అక్కర్లేని హడావిడంతా బయలుదేరి ఈశ్వరుణ్ణి సేవించగలిగినటువంటి స్థితి పోతుంది ప్రత్యాంతిక పునర్న దివసా కాలో జగద్భక్షక ఈ లోపల ఆయుర్దాయం అయిపోతుంది నీతో వచ్చేది ఇది కిం ధనేన రాజ్యేన కం వాన ధనైన వాజికరి ప్రాప్తే రాజ్యైన పుత్రకళత్రమిత్రశుభేహేన గేహేన కం జ్ఞాతయిత క్షణభంగురం సపతిరోత్మ్ం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపా వల్లభం అంటారు శంకర భగవత్పాదులు నీ వెనక ఏది రావాలి గుర్రాలు వస్తాయా కార్లు వస్తాయా విమానాలు వస్తాయా కొడుకులు వస్తారా కూచుళ్ళు వస్తారా ఆఖరికి ఇంత సంస్కార సంసారానికి ఆది బిందువైన భార్య వస్తుందా కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైనగాని కందోయిని భష్పముల్ తొలుత దుఃఖమహాంబురి సొచ్చు పత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర నువ్వు చేసుకున్న కర్మము పుణ్యము ఏ ఉన్నాయో అవిరామాలు కానీ భార్య వస్తుందా బిడ్డలు వస్తారా ఎవరు వస్తారు నువ్వు కష్టపడి కొనుక్కున్న కారు కూడా శరీరం పడిపోయిన తర్వాత కర్రలు చాప పట్టరావడానికి ఎడుతుంటే పెట్రోల్ ఏం నీళ్ళైపోదు చక్కగా వీళ్ళు వచ్చేస్తుంది ఏది వస్తుంది వెనకాల ఏది రాదు పదకొండో రోజున బీరువా తీసి దిక్కుమల ఇదే మా నాన్న నుంచి అక్కడికి ఏమీ లేదని తెలుస్తారు కాబట్టి ఓరి పిచ్చాడా నువ్వు ఈశ్వరుణ్ణి సేవించుకున్నదేదో అదే నీ వెనకాల గుర్తు పెట్టుకో అంటారు శంకర కాబట్టి ప్రహ్లాదుడు అంటున్నాడు ఇతనికి ముందు నీ ఇంద్రపదం బిచ్చినేడు త్రిప్పుటేలు ఇంతకు ముందు ఇంద్రపదం వచ్చిందంటే వీడి సొంత నీ అనుగ్రహం వల్లే వచ్చింది మోహనాహంకృతి గర్వాంధ తమసవికారం సవికారం బుధాని మాన్పి కరుణ బలైశ్వర్య కర్మ జన్మముడిగి ఏకవిధమున విమలుడయ్యవ్వడు వాడు నా కొరకు రక్షింపవలయువాడు స్తంభం మోహాభిమాన ఎవరు విడిచిపెడతాడో వాణ్ణి నేను వెంట తిరిగి మరీ కాపాడతానంటాడు ఎవ్వని కరుణింప నిశ్చయించితి అఖిలవిత్తంబునేన పహరింతూ నేనపహరింతు వాడికి ఇంకా అతిశయం పోగొట్టడం కోసం వాడిని రక్షించడం కోసం వాడి కొన్నవన్నీ తీసేస్తాను వాడికి గర్వం పోవడం కోసం అందుకు తీసుకున్నానయ్యా వీణ్నే నేను పాడి చేస్తాననుకుంటున్నారా సావర్ణి మనువేళకు దేవేంద్రుండగునితడు దేవతలకు దుర్భాసి తమకు నాతో నాచోటికి రావింతును మీద రక్షించు దయం సావర్ణి వేళకి ఇతను మళ్ళీ దేవేంద్రుడవుతాడు అప్పటి వరకు సుతల లోకంలో ఉంటాడు నా చక్రం వీడిని కాపాడుతుంటుంది సర్వవేళలా ఇతని ఆజ్ఞ ధిక్కరించడానికి వీలు లేదు నా భార్య లక్ష్మి కూడా ఇతన్ని పూర్ణంగా అనుగ్రహిస్తుందన్నారు ఎంత గర్వంతో ఉన్నా ఈశ్వరుడి దగ్గర గర్వం విడిచిపెట్టి ఆయన పాదం తల మీద పెట్టుకున్నవాడిని ఈశ్వరుడు మళ్ళీ అంత అనుగ్రహించాడు ఎంత అహంకారం వచ్చినా ఈశ్వరుడు ఆ అహంకారం తీసి క్షమించమని ఒక్క మాట అనేటప్పటికీ మళ్ళీ తన పదవిలో నిలబెట్టాడు ఎన్ని తప్పులు చేసిన వాడైనా సకృదేవ ప్రపన్నాయమాస్మితి జయాచతే అభయం సర్వభూతేభ్యోదదాయ్యే తద్వ్రతం మమ అంటాడు రామచంద్రమూర్తి యుద్ధకాండలో తప్పులు చెయ్యని వాడెవరున్నాడా ఎన్ని తప్పులు చేసిన వాడైనా నా దగ్గరికి వచ్చి నేల మీద పడి చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా రామా నేను నీవాడనన్నాడా వాడిని నేను విడిచిపెట్టను నా వాడిగా స్వీకరించి కాపాడతానంటాడు ఈశ్వరుడు ఇంత ప్రతిజ్ఞ చేసి ఇంతమందిని కాపాడాడు నువ్వు నమ్మలేవా ఈశ్వరుడికి నమస్కరించలేవా నీ బుద్ధి మార్చుకోలేవా ఇది జగద్గురువులుగా శంకరుల ప్రశ్న దీన్ని ప్రార్థనలోకి తీసుకొచ్చి పెట్టి మనకి పూనిక కలగడానికి ధర్మము ప్రాతిపదికగా ఈశ్వరుడు ఎలా ప్రవర్తిస్తాడో అందుకే ఇంద్రుడి వృత్తాంతాలే పక్క పక్కన పెట్టారు ఆ శ్లోకంలో రెండింటి దగ్గరాను ఉద్ధృతనగా కొండ ఎత్తాడు ఇంద్రుడికి పాఠం చెప్పడానికి నగభిదనుజ ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టి రాజ్యం ఇప్పించాడు ఒకసారి కోపమా ఒకసారి ప్రేమా కాదు ధర్మంగా ఉంటే ధార్మికుడై ఉంటే రక్షిస్తాడు ఉపేంద్రుడై ఎక్కడి విష్ణువు ఎక్కడి ఉపేంద్రత్వం ఇంద్రుడికి తమ్ముడుగా తమ్ముడుగా పుట్టడమా ఆయన కర్మ ప్రోటోకాల్లో తక్కువ కదండి మరి ఇంద్రుడికి తమ్ముడుగా ఉంటే శంకరాచార్యుల వారు దీన్నే తీసుకుని ఒక చోట అంటారు సౌందర్య నెహర్లో అమ్మవారి తాంబూల ప్రసాదం గురించి మాట్లాడుతూ రణీజిత్వాదైత్యానపహృత శిరస్త్రైహి కవచిభి విశాఖేంద్రో పేంద్రో అన్నారు ఆయన విశాఖేంద్రోపేంద్రో విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపతి కదా ఆయన దేవతా సైన్యానికి అందుకుని ప్రోటోకాల్లో ముందు ఆయన పేరు చెప్పాలి తర్వాత స్వర్గలోకాధిపని కాబట్టి ఇంద్రుడి పేరు చెప్పాలి ఉపేంద్రో ఇంద్రుడి తమ్ముడు కాబట్టి వామలమూర్తిని మూడో స్థానంలోకి తీసుకురావాలి ప్రోటోకాల్లో అంత విష్ణువు ఎక్కడికి వెళ్ళిపోయారు మూడో ప్లేస్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా కూడా ఆయన ఇంద్రుణ్ణి రక్షించడానికి ముందుకొచ్చి కొండపై ఆనాడు మహానుభావుడు అవసరం లేనివాడు చెయ్యి చాపి యాచించి రాజ్యం బుచ్చుకొని ఐదు నిమిషాలు ఉంచుకున్నాడు తన దగ్గర వెంటనే ఆ రాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చేసాడు ధర్మం పట్టుకున్నావా నీ వెంట ఉంటాడు ఈశ్వరుడు అతిశయాన్ని పొందావా నీకు పాఠం చెప్పే ప్రయత్నం చేస్తాడు అది తెలుసుకుని ఈశ్వరపాదములకు మరింత దగ్గరయ్యావా వెంటనే మన్నిస్తాడు పొంగిపోతాడు అయ్యో తప్పు చెయ్యని వాడేవాడు తప్పు చేసినా మారాడు నన్ను ప్రార్థిస్తున్నాడు పొంగిపోతాడు నమ్ము మన ఎందు విశ్వాసమును ప్రోధి చేస్తున్నారు శంకర భగవత్పాదులు కాబట్టి ఆయన ఒక్క మాట వేస్తే దాని వెనక ఎన్ని రహస్యాలు దాచి వేస్తారో చూడండి కాబట్టి ఉద్ధృతనగ నగభిధనుజ కులామిత్ర అన్నారు ధనుజ కులామిత్ర అంటే తండ్రి కశ్యప ప్రజాపతే ఆయనకి అదితి దితి ధనువు వీళ్ళందరూ భార్యలు అదితికి పుట్టిన వాళ్ళు దేవతలు దితికి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు దైత్యులకి దానవులకి పెద్ద తేడా ఏమి ఉండదు అందరూ రాక్షస స్వభావం ఉన్నవాళ్ళు అలాగే ధనువు అనబడేటటువంటి భార్య ఎందు కశ్యప ప్రజాపతికి పుట్టి పుట్టినటువంటి బిడ్డల్ని ధనుజులు అంటారు ధనుజులు కూడా రాక్షసాంశ సంభూతులే వాళ్ళు కూడా ఇంద్ర వ్యతిరేకులు దేవతాశక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తుంటారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ బాహ్యంలోనే అని మీరు అనుకోకూడదు లోకంలో ఉన్నటువంటి చాలా గమ్మత్తైన విషయం ఏమిటంటే నో బడీ ఆన్ ది ఫేస్ ఆఫ్ అర్త్ ఈస్ ది ప్యూర్ ఎంబాడీమెంట్ ఆఫ్ ఎయిదర్ గుడ్నెస్ ఆర్ బ్యాడ్నెస్ పూర్తి మంచివాడు పూర్తి చెడ్డవాడు ఎవ్వడూ ఉండడు ఎక్కడో అక్కడ చెడు స్పర్శ ఉంటుంది ఎక్కడో అక్కడ మంచి స్పర్శ ఉంటుంది ఎంత చెడ్డవాళ్ళలోనూ ఏదో మంచి గుణం ఉంటుంది ఎంత మంచివాళ్ళలోనూ ఏదో ఒక చిన్న చెడు గుణం లోపలికెడుతుంది కనీసం మనసును ఆవేశిస్తుంది దాన్ని తొలగ శుద్ధ సత్వమునందు ప్రవేశించగలిగితే వాళ్ళంటి ధన్యుడు లేడు కాబట్టి దేవతలు దానములు ఎక్కడో ఉన్నారు అనుకోకండి ఇక్కడే ఉంటారు తెల్లవారుజాములు లేద్దామంటారు దేవతలు మంచిగున్నారు ఇవాడు అలా చెప్తాడు ఉపన్యాసం వాడి సౌమ్యం పోయింది ఎవడు లేస్తాడంటుంది లోపల ఉన్న దానం ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం పురాణ వైరాగ్యం అని కొన్నాళ్ళు ఉంటుంది దాని ప్రభావం అది ఎప్పటికీ ఉంటే అదృష్టం కాబట్టి ఆ లోపలే ఉంటారు దేవతలు దానవులు ఇందులో దేవతల శక్తిని పెంచి దానవుల శక్తి తగ్గించగలిగిన వాడు ఈశ్వరుడే మీరు ఆయన్ని లోపలకి రావడానికి ఆహ్వానిస్తే ఆయనే మీకు ఆ శక్తిని ఇస్తాడు రాక్షస గుణాన్ని తొక్కుతాడు కాబట్టి ధనుజకుల అమిత్ర అమిత్ర ధనుజకులంలో పుట్టినటువంటి వాళ్ళకి శత్రువైన వాడా ధనుజులైనటువంటి వాళ్ళంటే రాక్షసులైనటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఈశ్వరుడు విడిచిపెట్టడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈశ్వరుడికి దశావతారాలు ఉన్నాయి కానీ అసలు నిజంగా రాక్షసుల పట్ల శత్రుత్వం కలిగినటువంటి చాలా గొప్ప అవతారం ఏదో తెలుసా అండి రామచంద్రమూర్తి యొక్క అవతారమే ఆ రామావతారంలో ఆయన ధనుజుల పట్ల ఎంత వ్యతిరేకతని చూపించాడో కొన్ని కోట్ల మంది రాక్షసుల యొక్క కుత్తుకలు కోసి నిత్తుటి సముద్రములను ప్రవహింపజేశాడు ఏ మామూలు అవతారం కాదు రామావతారం అందుకే కదండి శ్రీరాఘవం దశరథత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి అంటాం నిషాచరులు అంటే చీకట్లో తిరిగేవాళ్ళు ధనుజులు రాక్షసులు దైత్యులు వీళ్ళని ఆయన తెగటార్చినటువంటి స్థితి అపురూపం అసలు రామాయణంలో ఒక్కడే ఆయనకి ఎవరు పక్కన తోడు కూడా ఉండక్కర్లేదు అది రామావతారంలో అద్భుతం పద్నాలుగు వేల మంది కరదూషణాదులు ఎక్కడా ఒక్క రామచంద్రమూర్తి ఎక్కడ అరణ్యకాండలం అసలు కోర్ శూర్పణక రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది పద్నాలుగు వేల మంది చచ్చిపోవడం కనపడింది రాముడు తూణీరము నుండి బాణము తీయడం వింటినారికి తగిలించడం వింటినారి లాగడం విడిచిపెట్టడం నాకు ఎప్పుడూ కనపడలేదండి ఎందుకని పద్నాలుగు వేల మందిని నించోబెట్టి కాల్చినట్టు చంపలేదు పద్నాలుగు వేల మంది సామాన్యులైన వీరులేం కాదు పద్నాలుగు వేల మంది ఇంచుమించు కోటి బాణములను విడిచిపెడితే కోటి బాణములను కోటి బాణములతో సమాధానం చెప్తూ నిగ్రహించి మిగిలిన బాణాలతో వాళ్ళను కొట్టాడు ఆయన ఒక్కడే ఏం మాటలంటే అసలు ఆ భుజాలు ఎలా కదిలుంటాయి

ధమరుకన ఒక దాన్ని కట్టి ఏనుగు మీద వచ్చి డాండ డండ డండ నిడదంబుల దమ్ముల జండము నిండా దండము నెక్కి ఏనుగు మీద వచ్చి దాన్ని ఢామ్ ఢాం ఢాం అని మోగిస్తారు ఎందుకు అలా కొడుతున్నావు అంటారు శత్రు సంహారం చేసేటప్పుడు మా రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయి రాటువంటి దేవుడు ఇంకెక్కడ ఉన్నాడని పేర్కొంటానన్నాడు మహానుభావుడయ్య బాబో ఏమి సంహారం చేశాడో యుద్ధకాండలో అసలు ఆయన అవిక్ర పరాక్రమాన్ని ఒక చోట చూపిస్తారు మహర్షి కటిక చీకట్లో యుద్ధం చేయాల్సి వచ్చింది చేయాల్సి వస్తే ఆయన కొన్ని బాణములను ప్రయోగిస్తుంటే అవి మెరుపులు చిమ్ముతూ ఉండేవి ఆకాశంలో శత్రుమిత్ర జ్ఞానంతో ఎవరు రాక్షసులు ఆ మెరుపులతో కనిపెడుతూ ఒక గంటలో పడగొట్టారు కొన్ని వేల మందిని బాణ తన బాణముల మెరుపులతో తాను బాణములు వేసి భాస్కరుడు అందుకే భాస్కర రామాయణం చేస్తూ మండిత విస్ఫులింగ విషమ కీలలు వజ్ర గర్భాండము నిండ రామ వసుపుడేశడు వజ్ర సాధన ఖండిత పంతి కంఠ కనకంఠ పురాంతక శైల చాలను బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్ ఆ రామచంద్రమూర్తి ధనస్సు చేతిలో పట్టుకొని బాణములను ప్రయోగం చేస్తే వచ్చేటటువంటి కాంతుల ముందు రావణ నువ్వెక్కడ బతుకుతావురా అన్నాడు చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల తృంచివైచి వైచి వాలపాశంబున పడి నిన్ను కట్టిన నొక్కమ్మున వేసే అని నిన్ను జరగొన్న అర్జును పరిగొన్న పరశురాముని ఆజి భంగపరిచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల పదునాల్గు వేవుల బారిసమరే అమ్మహాధనుర్ధరుణకి ఎగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హత్తులు కాక బ్రతుకగలరే ఆయనే చేతిలో కోదండం పట్టుకొని బాణాల్ని ప్రయోగించడం మొదలు పెడితే బతకగలిగిన వాడు ఉంటాడు రావణ బ్రహ్మాస్వయంభూచతురానోవా ఇంద్రో సురేంద్రో సురణాయకోవా రుద్రో శ్రేణేశ్వర త్రిపురాంతకోవా త్రాతుంగశక్త ఇది రామవధ్యం అంటారు వాల్మీకి మహర్షి రాముడే బాణములను విడిచిపెట్టి చంపేస్తానంటే రక్షించగలిగిన వాడు బ్రహ్మ విష్ణు శివుడు కూడా లేడన్నారు అటువంటి రామచంద్రమూర్తిని దృష్టిలో పెట్టుకుని ధనుజకులామిత్ర రాక్షసులన్న వాళ్ళని తెగటార్చవలసి వస్తే వాళ్ళు కోట్ల మందే పుట్టచ్చు కానీ మా స్వామి భుజపరాక్రమము ముందు నిలబడగలిగిన వాడు లేడు కాబట్టి నగభిధనుజ ధనుజ కులా మిత్ర శశి దృష్టే మిత్ర అంటే సూర్యుడు సూర్యుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి కానీ వేదం ఎక్కడెక్కడ సూర్యుడు గురించి చెప్పినా మిత్ర శబ్దాన్ని ప్రయోగిస్తుంది మిత్ర అన్న శబ్దంతోటే వేదం మాట్లాడుతుంది అటువంటి సూర్యభగవానుడు పరమేశ్వరుడికి కుడి కన్ను చంద్రుడు కన్ను ఎప్పుడు విరాట్ స్వరూపంలో అది అన్ని వేళలా కాదు ఈశ్వరుణ్ణి విరాట్ స్వరూపంగా బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి స్వరూపంగా మీరు భావన చేసినప్పుడు అలా ఎలా చెయ్యాలో పురుష సూక్తం మనకి నేర్పుతుంది అటువంటి సమయంలో ఆయన సూర్యచంద్రుణ్ణి కన్నులుగా పెట్టుకుని ఉంటాడంటే ఆయన దృష్టిలోకి రాకుండా మీరు ప్రవర్తించడం అన్నది కుదరదు ఆయన చూస్తూనే ఉంటాడు రెండు కళ్ళతోటి ఇది మనం విష్ణు సహస్రనామ స్తోత్రానికి పీఠిక చెప్తాం సహస్రం చెప్పేటప్పుడు క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికాం మాలాలుప్తనస్త స్ఫటికమణినిభైర్ముక్తికైర్మితంగ శుభ్రైర్భ్రైరభ్రైరుపరి విరచైర్ముపీ పీయూషవర్షై ఆనందీనఃపునీయాత్తరినళి నగదా శంఖ పానిర్ముకుంద భూ పాదవ్య నాభ వీర సురనిలచంద్ర సూర్యౌచనేత్రే చంద్రసూర్యౌచ నేత్రి